సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సిద్ధం బస్సు యాత్ర రేపు భీమిలి నియోజకవర్గం మీదుగా విజయనగరం జిల్లాలో ప్రవేశించనుంది. భీమిలి నియోజకవర్గంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టే బస్సు యాత్ర కోసం ప్రజలు ఏ విధంగా ఎదురు చూస్తున్నారు, అలాగే నిన్న విశాఖపట్నంలో జరిగిన బస్సు యాత్రకు ప్రజల నుండి ఎటువంటి స్పందన లభించింది అనే విషయాలు మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ ఉన్నారు. సార్, చెప్పండి సార్, రేపు జరిగే బస్సు యాత్ర కోసం మీ నియోజకవర్గంలో ప్రజలు ఎలా ఎదురు చూస్తున్నారు? ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర స్టార్ట్ అయిన దగ్గర నుంచి ప్రజలంతా కూడా అఖండ స్వాగతం, మరి అపూర్వ ఆదరణ ఉంది. ఈ 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, 370,000 కోట్ల రూపాయలు సంక్షేమానికి వాళ్ళ కులం మతం ప్రాంతం చూడకుండా ఖర్చు పెట్టారు. అలాగే ఎక్కడా కూడా పార్టీ చూడలా, ఎలాంటి అవినీతి లేదు. మొత్తం సచివాలయాలు వాలంటీర్స్ తీసుకొచ్చి ప్రజల ఇంటి దగ్గరికే తీసుకొచ్చారు పరిపాలన. వీళ్ళు ఎక్కడ అధికారులు, గతంలో అధికారులు చుట్టూ తిరిగేవాళ్ళు, జనగం కమిటీల రికమెండేషన్లు ఉండే లంచాలు ఇవన్నీ లేకుండా చేశారు జగన్ గారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి జగన్ గారి ప్రభుత్వానికి తేడా అది. సో దానివల్ల ప్రజలు అక్కడికి వెళ్ళిన బ్రహ్మరథం పడుతున్నారు. కాబట్టి అత్యధిక సీట్లు, గతంలో కంటే ఎక్కువ సీట్లు మళ్ళీ గెలిచి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కూడా తజ్జం. అదే రకంగా భీముల్లో కూడా చాలా అపూర్వ ఆదరణ ఉంది. తప్పనిసరిగా మరి భీమిలి ప్రజలు మాత్రం జగన్ గారికి ఓటేయడం సిద్ధంగా ఉన్నారు. గతంలో వచ్చిన మెజార్టీ కంటే కూడా ఎక్కువ మెజార్టీతో గెలిచి జగన్ గారికి బహుమతి ఇస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. నిన్న విశాఖ నగరంలో వచ్చిన జనాలు చూస్తే మీకు ఏమనిపించింది? సముద్రం పొంగిందా, నేల ఏమిందా అన్నట్టుంది. అందరూ కూడా స్వచ్ఛందంగా కొన్ని వేలాది మంది మరి రోడ్డు మీద రావడం మనం ఫస్ట్ చూసాం. ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు, నవ్వుతో నవ్వుషత్తులో జరిగింది. అంటే భీమిలి నియోజకవర్గంలోనే రాజధాని ప్రాంతం అంతా ఉంది, అక్కడే వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారం కూడా చేస్తామంటున్నారు. అంటే ఆయన మాటలు ఏ విధంగా చూస్తారు, ఆయన కాన్ఫిడెన్స్కి అంత నమ్మకం ఏంటనుకుంటున్నారు? ఎందుకంటే ఆయన చేసిన మంచి పనులు, ఇప్పుడు ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఆయన ఒకటే అంటున్నాడు, మేము మంచి చేసాం అనుకుంటే ఓటేనే అంటున్నాడు. అంత ధైర్యం, అంత దమ్మున్న నాయకుడు ఎవరున్నారు, ధైర్యం ఉన్నవాళ్ళు. ఇప్పుడు చంద్రబాబు గారు ధైర్యం లేదు కాబట్టి ఆయన 30 కూటములు 30 కూటములు పెట్టుకుని వస్తున్నాడు ఆయన ఒంటరిగా రాకుండా. అదే జగన్ గారు ఒంటరిగా ఎందుకు వస్తున్నాడు? ఆయన చేసిన మంచి ఉంది కాబట్టి ప్రతి ఇంటికి మంచి జరిగింది. ఆ మంచి జరిగినప్పుడు వాళ్ళు అసలు ఎవరైనా చూడాలి, వాళ్ళ కులం ఏంటి, మతం ఏంటి, ప్రాంతం ఏంటి, పార్టీ ఏంటి, వాళ్ళు ఏ పార్టీ చెందిన వాళ్ళు అలా చూడాలి. అందరికీ మంచి చేశారు నేను. సో కాబట్టి ఎక్కడ కూడా ఓవర్వెల్మింగ్గా ఉన్నారు పబ్లిక్ అంతా కూడా, ఎస్పెషల్లీ పేదలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు వాళ్ళందరూ కూడా వాళ్ళ రిప్రజెంటేటివ్గా చూసుకుంటారు, ఆయన ఒక గాడ్లాగా, దేవుడిలా చూసుకుంటున్నారు. కాబట్టి వాళ్ళు ప్రజలంతా కూడా ఆయనకు ఓటేసి ఆయన రుణం తీసుకోవాలని కోరుకుంటున్నారు. సార్, అలాగే మీ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీని కానీ జనసేన పార్టీని కానీ వలసలు జరుగుతున్నాయి, ఎందుకు వాళ్ళు అంత పెద్ద మొత్తంలో వైఎస్ఆర్సీపీలో చేరుతున్నారు అనుకుంటున్నారు? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వం పట్ల ఆయన రాష్ట్రానికి ఉండాలి, ఉంటేనే మంచి జరుగుతుంది. ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అయితే మళ్ళీ విశాఖ పరిపాలనా రాజధాని అవుతుంది. ఈ ప్రాంతంలో ఎక్కువ పరిశ్రమలు వస్తాయి, విద్యా సమస్యలు వస్తాయి, మరి ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందుతుంది అన్న ఉద్దేశంతోనే వారు జాయిన్ అవుతారు. సరే, ఎన్నికల్లో గెలవలేమని చెప్పి తెలుగుదేశం పార్టీ నేతలు పెద్ద ఎత్తున ప్రలోభాలకు పాల్పడుతున్నారు. ఓట్లను అలాగే వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులను కూడా 2-3 లక్షలు ఇచ్చి కొనాలని చూస్తున్నారు. ఈ ప్రయత్నాలు ఏ విధంగా చూస్తారు? అటువంటి ప్రయత్నాల వల్ల తెలుగుదేశం పార్టీ విజయం సాధించగలదని మీరు భావిస్తున్నారు? అదే కదా దురదృష్టం. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వాళ్ళకి ఎలక్షన్ అనేది ఒక వ్యాపారం ఉండేది. ఎలక్షన్ టైంలో రావటం, ఎంతగా 4 డబ్బులు 4 మాయమాటలు చెప్పటం, 4 రూపాయలు అజ్జల్లటం, వాళ్ళు గెలిచినా పడుచుకోరు, ఓడిపోయినా పడుచుకోరు. ఇప్పుడు మా ప్రసాద్ నామే పోటీ చేసే అభ్యర్థి ఉన్నాడు ఆయన. గంటా శ్రీనివాసరావు ఉత్తరంలో 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా చేశాడు, కనీసం 5 సార్లు వెళ్ళదు ఆయన. ప్రజలు కరోనా టైంలో కూడా పట్టించుకోవాలి, ఉన్నారా పోయారు కూడా పట్టించుకోవాలి ఆయన. అంతకుముందు భీములు చేసినప్పుడు కూడా హుదూద్ టైంలో కూడా పట్టించుకోవాలి. అక్కడికి ఏంటంటే ప్రజలంటే ఏదో ఒక సంతలో గొర్రెల్లాగా వాళ్ళని కొనుక్కొని ఓట్లు టైంలో వెళ్ళి డబ్బులు పడేసి కొనుక్కొని తర్వాత వాళ్ళు పట్టించుకోపోయి ఏముండదు అనేది. అందుకనే ప్రతిసారి నియోజకవర్గం మారటం, 5 నియోజకవర్గాలు మార్చిపోయాడు ఆయన. చంద్రబాబు నాయుడు ప్రజలను పట్టుకొని కూలీలు అంటున్నారు, కోమటి జయరాము వాటర్లను పట్టుకొని ఎదవులు అంటున్నారు, అంటే వాటికి నోటి దృష్టికి ప్రజలు ఎలా బుద్ధి చెప్తారు అనుకుంటున్నారు? నేను చెప్పాను కదా, వాళ్ళంతా పెత్తందారి వ్యవస్థ అది. ఇప్పుడు ఇదే జగన్ గారికిను చంద్రబాబు జరిగే యుద్ధం కాదు, అవంతి శ్రీనివాస గంట శ్రీనివాసం జరిగే యుద్ధం కాదు. ఒక పేదవాడికి ఆత్మాభిమానానికి, డబ్బున్నవాడికి అహంకారానికి జరిగే మధ్య యుద్ధం అది. కాబట్టి వాళ్ళకి పేదవాళ్ళు మనుషుల్లా కనిపించరు. వాళ్ళకి మనుషుల్లో వాళ్ళ అహంకారం, అహంకార ద్వారానే అన్నమాట, ఆధిపత్య ద్వారానే అహంకార ద్వారాతో వాళ్ళు అలా మాట్లాడుతున్నారు. సో ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తున్నారు, ఇవన్నీ గమనించాలి.
మరి వాళ్ళకి బుద్ధి చెప్పాల్సింది, ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని విజ్ఞప్తి చేస్తున్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీలకి, కులాలకు, మతాలకు అతీతంగా అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారని, అందుకే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న బస్సు యాత్రకు మొదటి రోజు నుండి కూడా విశేషమైన స్పందన లభిస్తుందని, వచ్చే రోజుల్లో తెలుగుదేశం పార్టీ నేతలకు ఓటుతోనే ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని, భీమిలి నియోజకవర్గంలో జరిగే బస్సు యాత్ర కోసం ప్రజలంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని, జగన్మోహన్ రెడ్డికి ఘనస్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ చెప్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, విశాఖపట్నం నుంచి.